సంఘ 11వ రోజు ఆర్టీసీ సమ్మె అనేది కొనసాగుతుంది. కార్వాన్ నియోజకవర్గంలో సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికుడు 44 సంవత్సరాలు తను మనస్తాపానికి గురైపోయి ఈ రోజు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అని తెలియలేని పరిస్థితి, ఆర్టీసీ కార్మికులని 50,000 మందిని ఈ రోజు గవర్నమెంట్ రోడ్డున పడేసిన పరిస్థితి, సమ్మెకు ఉసిగొల్పింది ప్రభుత్వమే, ఈ రోజు మళ్లీ సమ్మె చేయొద్దని వాళ్ళని రోడ్డున పడేసిన పరిస్థితి, తాత్కాలిక ఉద్యోగులను తీసుకొచ్చి వాళ్ళ ఉద్యోగం వాళ్ళ పొట్టగొట్టే విధంగా ఉద్యోగాలు చేపిస్తుంది. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీసీ కార్మికుల పట్ల నిరంకుశ వైఖరి వ్యవహరిస్తుంది, మొండి వైఖరిగా వ్యవహరిస్తుంది. సిపిఎం పార్టీ సిఐటుగా మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 రోజుల నుంచి చేస్తున్న సమ్మెకి పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాము. కార్మికులకి రోజు రోజు ఆర్టీసీ కార్మికుల మృతుల సంఖ్య పెరిగిపోతుంది, అయినా గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్టుగా ముఖ్యమంత్రి గారు నాకు సంబంధం లేదు, నా రాష్ట్రంలో జరుగుతున్న లేదన్నట్టుగా ఈ రోజు వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దున్నపోతు మీద నీళ్లు పోసినా చెల్లడం లేదన్న ఎట్లా ఉంటుందో కేసీఆర్ గారు కూడా ఆ విధంగానే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్టీసీని మొత్తము ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీ న్యాయమైన సమ్మెకు ప్రభుత్వం కూడా పూర్తిగా దిగొచ్చి వెంటనే మద్దతు తెలియజేసి వాళ్ళ న్యాయమైన సమ్మెకు పూర్తిగా వాళ్ళ డిమాండ్ అమలు చేసే విధంగా మేము సిఐటు సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఎల్ల వేళలా ఎనీ టైం తోడుగా ఉంటామని తెలియజేస్తూ. మీ పేరు మేడం? నా పేరు మీనా, సిఐటు జిల్లా ఉపాధ్యక్షురాలు.